బుద్ధి చెప్పకుండా వ్యవస్థ మీద దాడి చేసే ఒకరిని వదిలిపెట్టి వ్యవస్థలంతా నాశనం చేసే కార్యక్రమాల్లో నేను కేసీఆర్ గారికి ఒకటే విజ్ఞప్తి చెప్పా చేశా. కేసీఆర్ గారు మీరంటే గౌరవం ఉంది, ఇవాళకి గౌరవం ఉంది, మిమ్మల్ని గౌరవిస్తా, మమ్మల్ని ఆదరించారు, ఆశీర్వదించారు. ఇటువంటి చీడపురుగులు ఉంటే పార్టీకి, మీ గొప్ప మనస్తత్వానికి, గతంలో చేసిన సేవలకి కూడా మచ్చ వస్తుందని మాత్రమే నేను చెప్పా. ఇప్పటికే ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం, ఇటువంటి వాళ్ళు ఉండటం వలన అధికారాన్ని కోల్పోయాం. తల్లి చెల్లి తేడా తెలియని వాడు, మీడియాతో మాట్లాడిన వాడు, సగభాగం అర్ధాంగులు ఉన్నవాడు, రాష్ట్రంలో సగం మహిళా ఓటర్లు ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చీరా గాజుల్ని మహిళల్ని తేలిక చేసి మాట్లాడినవాడు, ఈ సమాజంలో అటువంటి మనిషిని ఏమంటారో మీరు ఆలోచించాల్సిన అవసరం ప్రతి కుటుంబానికి కూడా ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. మాట్లాడే వారికి వత్తాసిచ్చి మాట్లాడే మనుషులందరికీ, నాయకులందరికీ కూడా ఇది గుర్తుంచుకొని మాట్లాడితే సమాజం గౌరవిస్తుంది, గర్వపడుతుందన్న విషయం గమనించాలా. లేకపోతే సమాజంతో పాటు మీరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం వస్తుందన్న విషయాన్ని కూడా మీరు గమనించాలి. మీరు నోటికి అదుపు లేని మనిషిని ఒక ఊరి మీదకు వదిలి ఒక పార్టీ శాసనసభ్యుడిగా ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటే, నిన్న కూడా చూశారు పోలీసులని దుర్భాషలు ఆడుతూ ఉంటే హరీష్ రావు గారు పక్కకి లాగి వారు మాట్లాడారు. రాత్రే గెస్ట్ హౌస్కి ఫోన్ వచ్చింది, రేయ్ అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, రేయ్ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరాని హెచ్చరిస్తే ఇవాళ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి అటువంటి పరిస్థితి. నిన్న కళ్ళారా చూశారో ఇది రాత్రి జరిగింది. రాత్రి పోయి పార్టీ ఆఫీసులో దాక్కున్నావు, ఇవాళ పొద్దున్నే పోయి శంభుపూర్ రాజు గారి గెస్ట్ హౌస్లో దాక్కున్నావు. నీ కర్మ ఏం పట్టింది, పద్ధతి ప్రకారం మాట్లాడు. ఇవాళ నీ ఇంటికి వస్తున్నా అన్నావు, చక్కటి మీటింగ్ ఏర్పాటు చేసి, చక్కటి భోజనం ఏర్పాటు చేసి రాని చెప్పి ఆహ్వానించావు. అలాగే నువ్వు ఆహ్వానించావు, ఆహ్వానించి మా మీద రాళ్ళు వేసావు, పూల కుండీలు వేసావు, బురద జల్లావు, దాడి చేశామని చెప్పి కొంతమందిని నమ్మించి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేపించావు. తప్పుడు ఒప్పుగా నమ్మే ప్రయత్నం చేశావు. వాస్తవాలు ఎప్పుడో అవాస్తవాలు కాదు. నేను తూలి మాట్లాడిన మాట వాస్తవం. దీనన్నిటికీ కారణం ఎవరు? దీనన్నిటికీ కారణం నువ్వు. పార్టీని, సమాజాన్ని బస్టు పట్టించడానికి కారకుడు ఎవరు? నువ్వు. నీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఫోన్ చేసినటువంటి మహిళా ఫోన్లు వినిపించాలా? నీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఫోన్ చేసినటువంటి నాయకుల ఫోన్లు వినిపించాలా? నీ క్రమశిక్షణ గురించి రెండు రోజుల నుంచి నా ఫోన్లు వస్తూ ఉన్నాయి. అన్న, ఈ ఎదవకి సరైన సమాధానం చెప్పావు నువ్వు, కానీ నువ్వు క్రమశిక్షణగా నడిచిన వాడివి. ఒక నిమిషం బాధపడ్డా? ఇటువంటి ఎదవల నోర్లు మూపించాల్సిన బాధ్యత మీద ఉంది. ఎవరు తీసుకుంటారా బాధ్యత, ఎవరు తీసుకుంటారా ఈ బాధ్యత అన్నప్పుడు, కష్టమో నష్టమో నిన్ను రెచ్చగొట్టినప్పుడు నువ్వు తీసుకున్నావు, నిన్ను అభినందిస్తున్నామని చెప్పి చెప్పారు. తప్పు చేసిన ఎదట వ్యక్తుల ప్రవర్తన బట్టి, క్రమశిక్షణ బట్టి, మాటలను బట్టి నన్ను అభినందించారు. ఇకనైనా ఇటువంటి వేషాలు మానుకో, క్రమశిక్షణగా ఎదుగో. ఆంధ్ర తెలంగాణ భాషలు నోరు మూసుకొని రాష్ట్ర ప్రజలు ఎదగటానికి సహకరించు. చీరల పట్ల, గాజుల పట్ల తల్లి దగ్గర కూర్చొని చరిత్ర విను. రోడ్డు మీద అలగాగా తిరిగి, అలగాగా మాట్లాడే విధంగా చేసుకోబాక. మిత్రుడిగా సలహా ఇస్తున్నా, మీరు కూడా సలహా ఇవ్వండి. మనకి తల్లిదండ్రులు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, ఆడపడుచులు ఉన్నారు. అర్థం చేసుకొని మాట్లాడితే ఈ సమాజంలో ఈ పోలీస్ ఫోర్సులు, ఈ నిర్బంధాలు, ఇంతమంది చక్కటి ప్రసారాలు ప్రసారం చేసే మీడియా సంస్థలు ఇటువంటి గాలి వార్తల కోసం, గాలి మాటల కోసం సమాజానికి రాంగ్ మెసేజ్లు పోకుండా కాపాడటానికి మంచి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలని మీడియా కూడా ప్రసారం చేస్తుందంటంలో ఎటువంటి సందేహం లేదు. నువ్వు మాట్లాడినటువంటి అసభ్య పదజాలాల కోసం మూడు రోజులుగా రాష్ట్ర యంత్రాంగం, మీడియా మిత్రులు, ఎన్నో కుటుంబాలు, ఆడబిడ్డలు బాధపడినటువంటి తీరు, వెంటనే చర్య తీసుకోవాలా
ఎందుకంటే 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది, నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము అడిగినాం. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, కేపీ వివేకానంద గారు, జగదీష్ రెడ్డి గారు అందరు కూడా ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి, వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చిందే కౌశిక్ రెడ్డి. స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టుకు పోయినాం, హైకోర్టుకి పోతే హైకోర్టు తీర్పిచ్చింది. 4 వారాల్లో మీరు చర్య తీసుకోవాలి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి. లేని పక్షంలో సువమోటోగా 4 వారాల తర్వాత మేమే మళ్ళొక్కసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. నేను హైకోర్టుకి, గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా. ఎందుకంటే మీరిచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టయింది, మీరిచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టయింది. అదే క్రమంలో ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడారు. ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు? దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ, దమ్ముంటే రాన్రి, ఈ 10 మందితో రాజీనామాలు చేపియండి, మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలమేందో తేల్చుకుందామని అన్నాడు. ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడాడు, కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమని అని చెప్పింది రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టి చంపమన్నాడు, సావు డప్పు కొట్టిపిస్తా అన్నాడు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా, అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు. సరే, పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే, ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద, అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పీఏసీ చైర్మన్ గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు ఒక ఆర్డరు స్పీకర్ కార్యాలయం నుంచి, అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. పార్లమెంటరీ పద్దతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ ఇదేం పద్దతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన. అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సీఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గుండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమన్నా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా? లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి వేలాడుకుంటా, 20-20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటుదాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చారంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నీకు కనీసం హైదరాబాద్ లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. పేపర్లు రాస్తున్నాయి, మన ఆంధ్రజ్యోతి రాసింది 30 రోజుల్లో 28 మర్డర్లు, ఈనాడు రాస్తుంది ఈ నగరానికి ఏమైంది అని. అదేమి చేతగాదు చేసేది? హోంమంత్రి ఉన్నడో లేడో ఎవడికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు, ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం
హైదరాబాద్ లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కార్టించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు. నేను అడుగుతా ఉన్న మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్ననే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మేము రైతు రుణమాఫీ మీద అడిగితే, లేదా వరద బాధితుల తరఫున ప్రశ్నిస్తే, లేదా రైతు బంధు ఎప్పుడేస్తావు అని అడిగితే, 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిన మస్తుగా పోయిన, పెద్ద పెద్దోళ్లతో కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితో, రోషయ్య గారితో, ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, చిట్టినాయుడు నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు చిట్టినాయుడులు అని చాలా మందిని చూసినాం, ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏమి ఇంటికి కూడా వీకలేవు, కానీ ఏదో పైశాచికానందం 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేదో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరెగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఇవ్వనికి శాశ్వతం కాదు, నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు, ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలించాలని నేను కోరుతా ఉన్నా. కౌశిక్ రెడ్డి మీద నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడడం, నోటికొచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారి కుటుంబాన్ని తిట్టడం, బజారు భాష మాట్లాడడం, ఇదేనా రేవంత్ రెడ్డి నేర్పుతున్న సంస్కృతి అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. తప్పకుండా మా పార్టీ పరంగా మాత్రం 100% ఈ ప్రభుత్వాన్ని మాత్రం వదిలిపెట్టం, ప్రజలకిచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చేదాకా ఎంబడబడతాం అనమాట మళ్ళొకసారి చెప్తాం. గాంధీ స్టిల్ బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు, నేను కావాలా కౌశిక్ రెడ్డి కావాలో తెలుసుకోమంటున్నాను. దీని కామెడీ అంటారు, ఎందుకంటే మీరు అడగడంలోనే కామెడీ చూసిన ఆయన. నేను ఏదో సమావేశం పెడతా మన్ను పెడతా అంటే విలేకరులు అడుగుతారు ఏ పార్టీ సమావేశం పెడతావు సార్. ఇప్పుడు కొంతమంది ఎట్లయిపోయారంటే రాజకీయాల్లో కమెడియన్స్ కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తా ఉన్నారు. ఆయననే పెట్టుకుంటాడు, నేను చేరిన కాంగ్రెస్ లో అదేదో రేవంత్ రెడ్డి ఏదో పీకి పందిరేసిండు, హైదరాబాద్ లో ఏదో చేస్తాడు, అందుకే అలా చూస్తున్నా అన్నాడు.